పవన్ కళ్యాణ్ చాలా సహనంతో డీటెయిల్డ్గా ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలు ఆయనతో కూర్చొని ఈ నేపథ్యంలో దేశం మెచ్చేల ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగలు వద్దుతానని చెప్పారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నాశనమైన వ్యవస్థను గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు. ఉద్యోగులను చిన్నచూపు చూడను, వాళ్ళని నా కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాను. సమస్యలను వినేందుకు వాటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాను. సమస్యలను చెప్పడమే కాదు ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం సూచించండి అన్నారు. ఉద్యోగుల సమస్యలు ఆశాంతం వింటూ నోట్ చేసుకున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో రావాల్సిన బకాయిలు, వాళ్ళ పదోన్నతులు, ఇతర శాఖాపరమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో వివరించారు. వ్యవస్థలను ఎంతో తీవ్రంగా దెబ్బతీశారో శ్వేతపత్రాల ద్వారా వెల్లడిస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పారు. అదే సందర్భంలో ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, వాళ్ళకి నేను ప్రత్యేకంగా గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది, మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. పెను తుఫాను తర్వాత మళ్ళీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. రాష్ట్రానికి అట్లాంటి సమయం ఇది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పాలకులు ఉద్యోగులు పనిచేసి వ్యవస్థలు నిలబెట్టాలి. ప్రజలకు పూర్తి స్థాయిలో వాటి సేవలు అందాలి. దీనికి ఏం చేద్దామనేది మీరు చెప్పండి. ఈ గ్రతులో మీ సమస్యలు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. వ్యవస్థలతో పాటు ఉద్యోగుల సమస్యలు తీర్చే బాధ్యత తీసుకుంటాను. ఉద్యోగ సంఘాల నాయకుల సమస్యను వివరించడమే కాదు, దానికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కూడా సూచించండి. దాని మీద తగిన సహేతుకమైన నిర్ణయం మేము తీసుకుంటాం. ప్రభుత్వ వెన్నుముక ఉద్యోగులే వాళ్ళని నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదు, చిన్నచూపు చేసే వ్యక్తిని అంతకంటే కాదు. మీ సమస్య నా సమస్యగా భావిస్తాను. మీ సమస్యలన్నీ వినగలిగే శక్తి పూర్తి స్థాయిలో ఉన్నవాడిని. కేంద్ర పథకాలకు మ్యాజిక్ గ్రాంట్లను గత ప్రభుత్వం ఇవ్వలేదు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా వాళ్ళు అధికారులు ఉద్యోగులు ఆయన నోటీసుకు తీసుకొచ్చారు. 15 ఆర్థిక సంఘం సంబంధించి దాదాపు 1600 కోట్లు రావాల్సింది. జలజీవన్ మిషన్ వంటి గొప్ప పథకాలకు సరైన మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో వాటి ఫలాలు అందలేదు. వాటన్నింటి సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో వాడుకుంటే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.